హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ముందుగా ఈ మొక్క గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆత్మహత్యకు ప్రేరేపించే మొక్క అంట ఇది ఇది ఈ మొక్కని ఆస్ట్రేలియా మ మలేషియా ఆస్ట్రేలియాలో రెయిన్ ఫారెస్ట్లో ఎక్కువగా లభిస్తుందట ఈ మొక్కను జింపి జింపి అని మరియు స్టింగింగ్ ట్రీ అని పిలుస్తారంటండి అండి ఈ మొక్కను ఈ మొక్క ఎక్కువగా మనిషిని సూసైడ్ అటెంప్ట్కు ప్రేరేపిస్తుందట చూద్దాం ఎవరో ఒక అతను ఆక్స్ఫర్డ్కు చెందిన అతను ఈ మొక్కను చాదుకున్నాడట అయితే ఆ ఎవరైనా అతనికి ఏమైనా ఆక్స్ఫర్డ్కు చెందిన డేనియల్ ఎంబ్లీన్ అనే ఒక అతను చదుకున్నాడు అతని మొక్కలు అంటే చాలా పిచ్చి అట ఆ మొక్కల మీద ఉన్న పిచ్చితోటే అతను ఆ మొక్కను పెంచే ప్రయత్నం చేసిండట చేయిస్తే అక్కడ అతను ఒక ఆన్లైన్లో జింపి జింపి గింజలని తెప్పించాడు సీడ్స్ తెప్పించి ఒక నాటాడు ఒక కుండీలో చోట నాటి నాటిన తర్వాత ఆ మొక్కల మొగి మొక్కగా పెరిగిన తర్వాత ఒక పంజరంలో పెట్టి దాన్ని లాక్ చేశాడంట దానికి ఆ పంజరానికి కూడా పైన్ డేంజర్ అనే బోర్డు పెట్టారంట ఎవరైనా తగిలితే దీనికి చాలా ప్రమాదకరమైనటువంటి బోర్డు కూడా తగిలించాడంట ఇది సూసైడ్ ప్లాంట్గా ప్రసిద్ధి చెందింది ఈ మొక్క ఎందుకు అని అంటే ఈ మొక్క నుంచి వచ్చే సన్నని ఈకలు శరీరానికి గుచ్చుకుంటే విపరీతమైన నొప్పి ఉంటుంది ఈ నొప్పి ఏడాది దాకా కూడా పోదంట కుచ్చుకున్న వారికి ఆత్మహత్య ఆలోచనను కలిగిస్తుందట ఈ మొక్క పెంచే క్రమంలో అవి ఎప్పుడైనా అతనికి తగలలేదని మనం ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా ఉంటాడంటోసారి బ్లౌజెస్ మోచేతి వరకు వేసుకున్నా కానీ అవి కొంచెం కుచ్చుకోవడంతో ఆ బ్లౌజ్ కుచ్చుకోవడంతోటి కుచ్చుకోవడం తోటి అతనికి పెద్ద బాధ అనిపించలేదంట ఆ మొక్కను పెంచడం పెంచేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట అది ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టు అత అది అతనికి ఆనందంగా ఉందట అయితే ఒకసారి ఈ మొక్కను మనం చూసినట్టయితే ఈ మొక్క ఆకులపై జింపి జింపి ఆకులపై సన్నటి ముళ్ళు నా చిన్నటి ఈకలు ఉంటాయి చూడండి పైన ఈ ఈకలే చాలా ప్రమాదం అంటే ఈ మొక్కను ఎవరు పెంచుకోరు అసలు ఫారెస్ట్లో కూడా ఈ తగిలితే కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ అటవీకులు కూడా అటువంటి ప్రమాదకర మొక్కలను ఈరోజు మనం చూసాం ఫ్రెండ్స్ ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్